ఈ 9 రోజులకు పూల పండుగను విశేషంగా జరుపుకుంటారు. ఈ పండుగలో వైవిధ్యం ఉంటుంది. ఏ రోజు ప్రత్యేకత, ఆ రోజుదే. 9 రోజుల పాటు రోజుకు ఒక రకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు. మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసలు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు, ఇలా వివిధ రకాల పదార్థాలను 9 రోజులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. తుకమ్మ వేడుకలో తొలి రోజును ఎంగిలి పూల బతుకమ్మగా చెప్తారు. మహాలయ అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెద్రామాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యపు పిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. 2వ రోజున అటుకుల బతుకమ్మను ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడిపప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి ఈ రోజున అమ్మవారికి పెడతారు. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఈరోజు అమ్మకు ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పించాలి. 4వ రోజు నానిన బియ్యం బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజున నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి. 5వ రోజున అట్ల బతుకమ్మను జరుపుకుంటారు. ఈ రోజున అమ్మవారికి అట్లు లేదా దోసలను నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత రోజును అలిగిన బతుకమ్మగా జరుపుకుంటారు. ఈరోజు ఆశ్వయుజ పంచమి. ఈనాడు ఇలాంటి నైవేద్యం సమర్పించరు. 9 రోజులు బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. నవరాత్రులాగా చేసుకుంటారు. ఫస్ట్ మొదటి రోజు తంగిడి పూల బతుకమ్మ అని చెప్పి గ్యారెల్ చేస్తారు. గునుగు పూల బతుకమ్మ అని చెప్పి ఎలుగపండు చూంచుతారు. 3వ రోజు ముద్ద, 4వ రోజు నానబెట్టిన పప్పు, 5వ రోజు అట్లు, 6వ రోజు అర్రమి, 7వ రోజు ఎలకపండు చూంచుతారు, 8వ రోజు ముద్ద, 9వ రోజు సద్దులు. సద్దులని 9 రోజులు నవరాత్రులాగా బతుకమ్మ పండుగ సంబరాలు చేసుకుంటారు. 7వ రోజును వేపకాయల బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజున బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి. 8వ రోజున వెన్నముద్దల బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజున అమ్మలగన్న అమ్మకు నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. 9వ రోజును సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. ఆశ్వయుజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమి జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే 5 రకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా బతుకమ్మ పండుగలు ఒక్కో రోజును ఒక్కో పేరుతో పిలుస్తూ అమ్మవారికి విశిష్టమైన నైవేద్యాలు సమర్పిస్తారు. 9 రోజుల పాటు పూజించిన బతుకమ్మను మహిళలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు అప్పుడే పండుగ అయిపోయిందన్న బాధతో చెరువులో నిమజ్జనం చేస్తారు. ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని గంగమ్మ ఒడికి చేరుస్తారు. అంతటితో బతుకమ్మ పండుగ ముగుస్తుంది. బతుకమ్మలు గంగ ఒడిలోకి చేరే ముందు మహిళలు పెద్ద ఎత్తున ఆటపాటలతో బతుకమ్మలు ఆడతారు. అన్ని రోజుల కంటే ఈరోజు బతుకమ్మ ఆటలు ఎంతో ప్రత్యేకం. అనేక ప్రాంతాల వారంతా ఒకే చోట చేరి సామూహికంగా బతుకమ్మ ఆడుతారు. ఈ వేడుకలు చూడటానికి 2 కళ్ళు. బతుకమ్మ పండుగలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి. ఆరోగ్య నియమాలు దాగి ఉన్నాయి. మన పూర్వీకులు ఎంతో ఆలోచించి ఈ పండుగను ఈ కాలానికి తగ్గట్టుగా రూపొందించారు. సామూహిక ఉత్సవాల వల్ల ప్రజల్లో ఐక్యత, ఉమ్మడి తత్వం, ఇలా ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఈ వేడుకల వల్ల కలుగుతాయి. ఈ వేడుక మనల్ని ప్రకృతికి దగ్గర చేస్తుంది. బతుకమ్మ వేడుకలో ఎన్నో ఆరోగ్య నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా పూలతో మనం చేసే ఈ వేడుకల వల్ల పూలలోని ఆయుర్వేద గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గునుగు పువ్వులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటే బంతి ఎన్నో అనారోగ్యాలను నివారిస్తుంది. ఇక చామంతి కాల్షియం, ఫోలేట్, ఇనుము, జింక్ వంటివెన్నో పోషకాలను అందిస్తుంది. వైరస్ని అరికట్టడంలో, గాయాలను మాన్పడంలో గడ్డి పువ్వు దోహదపడుతుంది. ఇలా పూల పండుగ మన ఆరోగ్యాన్ని విశేషంగా కాపాడుతుంది. అంతేకాకుండా బతుకమ్మ ఆట వల్ల మహిళలు బలంగా తయారవుతారు. పిల్లలు అందరూ, పెద్దలు అందరం కలిసి బతుకమ్మను వేర్చుకొని అందరం కలిసి, వాడలు అందరం కలిసి ఊడికి టెంపుల్కి వెళ్ళి ఫస్ట్ రోజు అక్కడ పేర్చుకొని ఆడుకుంటాము. తంగడి పువ్వు, గోరంట పువ్వు, గన్నేరు పూలు, చామంతి పూలు, గులాబీ, చుక్కమల్లె,
టేకు పూలు, బంతి పూలు, నూరువరాల పూలు అన్నీ 9 రోజులు ఆడతామండి. బతుకమ్మ పండుగలో రుచికరమైన వంటకాలు ఉంటాయి. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ అంటే దుర్గాష్టమి నాడు ఊరు వాడ చెరువుగట్టుకు వెళ్ళి అక్కడ బతుకమ్మల చుట్టూ తిరిగి ఆ తర్వాత ఇంటి నుంచి తెచ్చుకున్న సద్దులను నివేదిస్తారు, ఇతరులకు పంచిపెడతారు. ఈ వంటకాల్లో పల్లీల పొడి, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, సత్తు పొడి వంటివే ఉంటాయి. వీటికి బెల్లం కలిపి స్వీకరించటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. పండుగ అంతిమ లక్ష్యం మానవ సంబంధాలను, కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడమే. దీని బతుకమ్మకు మించిన గొప్ప వేడుక మరొకటి లేదు. చదువు, ఉపాధి, వివాహం, ఉద్యోగం, వలసలు వంటి కారణాలతో చాలా మంది తమ సొంత ఊర్లు వదిలేసి వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయినా బతుకమ్మ పండుగ సమయానికి మళ్లీ స్వస్థలానికి తిరిగి వస్తారు. బంధువులంతా ఒక చోటికి చేరుతారు. వీటన్నింటి ద్వారా మానవ సంబంధాలు మరింత మెరుగుపడతాయి. అందుకే బతుకమ్మ పండుగను తెలంగాణ బతుకు జీవన చిత్రంగా చెప్తూ ఉంటారు. ఇది వాళ్ళ బతుకమ్మ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.